ఏరియా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు చెప్పిన విషయం ఏమంటే, దేశ ప్రధాని రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి జరిగిన చర్చల్లో ఒప్పందాల్లో రిలయన్స్ కంపెనీకి ఇవ్వండి అని అని కూడా చెప్పడం ద్వారా మేము రిలయన్స్ కంపెనీకి ఇచ్చామని చెప్పేసి చెప్పారు. దేశ ప్రజలు, దేశంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూడా ఒక్కసారి దిగ్భ్రాంతికి గురైనవి. ఎందుకనంటే రిలయన్స్ కంపెనీ అనేక రంగాల వ్యాపారాల్లో ఉంది తప్ప డిఫెన్స్కి సంబంధించిన వ్యవహారాల్లో అసలు రిలయన్స్ కంపెనీ ఎక్కడా లేదు.
ఈ ఒప్పందం జరగడానికి 15 రోజుల ముందు రిలయన్స్ డిఫెన్స్ అనే పేరుతోటి ఒక సంస్థను రిజిస్టర్ చేశారు. అంటే అది అప్పుడే పుట్టింది, దానికి బుడిబుడి అడుగు వేయడం చేత కాదు. అట్లాంటి పసిగా ఉన్న రిలయన్స్ డిఫెన్స్కి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశానికి సంబంధించి రక్షణ రంగంలో జరిగే ఒప్పందాన్ని అప్పగించడం అంటే లక్షల కోట్ల రూపాయలది. ఇది చాలా ఘోరమైన నేరంగా దేశ ప్రజలు అట్లాగే దేశంలో ఉన్న రాజకీయ పక్షాలు భావిస్తూ ఉన్నాయి. అందుకే దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ తోటి ఎంక్వైరీ చేయించమని చెప్పేసి కోరుతూ ఉన్నాయి. రెండో అంశం ఏమంటే భారతదేశానికి సంబంధించి ఏరోనాటికల్ ఈసీఐఎల్ డాక్కోడ్ ఇట్లాంటి 5.5-6 దశాబ్దాలుగా భారతదేశ రక్షణకు సంబంధించి విమానాలు కానీ లేదా ట్యాంకర్స్ కానీ అట్లాగే నీటిలో వెళ్ళే జలాంతర్గాములు కానీ తయారు చేసే రిపేర్ చేసే అనుభవం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. మోడీ గారు వాటన్నింటినీ పక్కన పెట్టి కార్పొరేట్ కంపెనీగా ఉన్న రిలయన్స్ కంపెనీకి ఇవన్నీ కొనే చేసే ఒప్పందాన్ని అప్పగించడం అంటే ఈ దేశ రక్షణ వ్యవహారాన్ని తీసుకెళ్లి మోడీ చేతిలో పెట్టడంతో పాటు లక్షల కోట్ల రూపాయలు కుంభకోణానికి మోడీ బాధ్యుగా మిగలడమేనని ఈ దేశంలో ఉన్న ప్రజలు రాజకీయ పక్షాలు భావిస్తూ ఉన్నాయి. అట్లాగే ఇవాళ ఇతర పక్షాలు కోరేటట్లుగా ఖచ్చితంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎంక్వైరీ చేస్తే ఇందులో నిజాలు బయటకు వస్తాయని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. తక్షణం ఆ పని చేయాలని చెప్పేసి కోరుతూ దీనికి కారణమైన రక్షణ మంత్రి మోడీ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా దిందులూరు మండలం సత్యనారాయణపురం గ్రామం దగ్గర హైవే రోడ్డుపై బ్రాందీ లోడు బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో వ్యాన్ డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. బాబు రావద్దా సార్? ఏం పర్లేదు ఇంకేముందో చాలేదు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలం పూలకంట గ్రామం నుండి కలుగోడు వెళ్ళు గ్రామం వెళ్ళు రహదారి కలవట కూలిపోవడం వల్ల గ్రామానికి రాకపోకలు, వాహనదారులు, ద్విచక్ర వాహనాలు వెళ్ళడానికి చాలా అంతరాయం కలుగుతుంది. కావున ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి మోరిని మరమ్మతు చేయించి రాకపోకలు జరగడానికి వెంటనే స్పందించాలని, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధికారులను, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి మరమ్మతు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. చూసేసుకుంటే నేను మాట్లాడుతున్నాను సార్. దీన్ని రోజు